ప్రతి మనిషి బ్రతుకుని దానికి సమానంగా తూగేలా బ్రతకాలనే సంకల్పానికి మనిషి మాయగాడగా మాయి మీ అనాది సంకల్పాన్ని దెబ్బతీస్తున్నానన్న సంగతి ఏది నన్ను కూడా నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి. చెబుతున్న నాకు సమయస్థితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. దేవుడు మనసెరిగిన పిల్లలు ఉన్నారా? మళ్ళా రెండో దినాన్ని కూడా ఈ మాటలు వినడానికి వచ్చిన మీరంతా దేవుని యొక్క మనసు లోతుల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు సహోదరులు చెప్పిన దాన్ని బట్టి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు లెక్కలు పెట్టినట్టుగా ఆ లెక్కల వెనక దేవుని సంకల్పం ఉన్నట్టుగా ఎప్పటివరకు మీరు వెళ్ళారు? దేవుడు లెక్కడుగుతున్నాడంటే నేను ఏదో వదిలేస్తాడు అనుకుంటే ఆ లెక్కం ఎందుకు తెలుసా? ఆయన లెక్క సిద్ధం చేస్తున్నాడు. ఏదో ఒక రోజు నీళ్ళు ఒక్క సిరేస్తాడు. లెక్కలతో సిద్ధం చేసిన ఆయన నేనుండి ఒకరోజు లెక్క అడిగే రోజు ఉందన్న సంగతి మర్చిపోక. మొబైల్లో మనం మాట్లాడినప్పుడే కాలుకి రూపాయి పడుతుంది, 2 రూపాయలు పడుతుంది అని అలా లెక్కలు కట్టుకుంటాము. ప్రకృతిలో అలవటిస్తున్న మాట మొదలుకొని మనిషి కార్యక్రమం వరకు ప్రతి దానిని కలిగించిన వాడు లెక్కడు. కనుక యోబని ఆయుష్కాలంలో ఇలువైన జీవితాన్ని ఆయన కొరకు మాత్రమే అర్పించారు. ఇక మిగిలిన సంగతులను మనం ఇశ్రాయేలుగా దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని మనసెరగని వారిగా ఆయన యొక్క ఆగదన్ను అనాలోచనగా బ్రతికి అరణ్యంలో మృగాలుల దేవునికి ఎలా కంటదండ పట్టించారో నిన్నటి దినాను మీరు విన్నారు. అలా ఈరోజు కూడా రాయబడిన ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని ఇలువైన సంగతులతో కూడిన సందర్భాలు, దేవుని మనసుకు తెలిసిన సందర్భాలు రాయబడిన విధానాన్ని మనం చూస్తే మనిషి అన్నవాడు ఎవడైనా కంటతడి పెట్టాలండి. ఎందుకంటే కలిగించిన వాడే కంటతడి పెట్టే సందర్భాలు మనిషి ఎన్నో కలిగించాడు. మనిషి మాయగాడిగా మాయగాడిగా తయారై దేవుడి కొరకు బ్రతకాల్సిన మనిషి తన కొరకే బ్రతుకన్నట్టుగా తన కొరకే బ్రతుకుతూ చచ్చి శవమై శ్మశానానికి దగ్గరయ్యేంత వరకు మనిషి యొక్క బ్రతుకు విధానం మృగంలో ఎలా తయారైందో మనకు తెలుసు. ఎందుకయ్యా నువ్వు బ్రతుకుతున్నావంటే గమ్యం లేని జీవుల, తనకంటే ఒక లక్ష్యం లేని వాడిగా, మరణం తర్వాత ఏం జరుగుతుందిలే, ఉన్న కాలంలోనే ఎలా ఎంజాయ్ చేయాలని ఈరోజు పామర్లు మొదలుకొని విద్యావేస్తల వరకు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఇదే, ఉన్న కాలంలో ఎలా ఎంజాయ్ చేయాలి, బ్రతుకున్న కాలంలో ఏ వండుకు తినాలి, ఉన్న కాలంలో 4 రాళ్ళు ఎలా వెనకయ్యాలి, ఇదేనండి మనసుకున్న టార్గెట్. దేవుడు మనసెరిగిన పిల్లలున్నారా అన్న ప్రశ్న సమాజానికి దీటైన ప్రశ్న. దేవునికి మనస, దేవుడున్నాడన్న సంగతే సమాజానికి సరిగ్గా తెలియదు. అలాంటిది ఆయనకి మనసట, ఆ మనసులో కొన్ని ఆలోచన అట. అంటే ఎలాంటి సంగతులు సమాజానికి చెబుతున్నప్పుడు కొందరికి విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే తిండి మీద మమకారం ఎక్కువైన వాడికి తిండిని కలిగించిన దేవుని కోసం వీడికి సరిగ్గా తెలియదు కనుక తిండమే జీవిత లక్ష్యం అనుకుంటూ
తన తండ్రిని మర్చిపోయిన అనేక మంది అమాయకులుగా ఈరోజు ఈ పల్లెలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, దేశాన్ని ఆనుకొని ఉన్న రాజధానులు కానివ్వండి, ప్రతి మనిషి తనకి ఇవ్వబడిన జీవితకాలంలో ఎదుటి మనిషి మనసు గెలవాలన్న ఆలోచన తప్ప దేవుని మనసు గెలవాలన్న ఆలోచన ఈరోజు మనిషికి లేదండి. పిల్లల మనసులో తల్లిదండ్రులు ఎలా స్థానాన్ని సంపాదించాలని ఆలోచిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకి ఎలా గౌరవాన్ని తీసుకురావాలని పిల్లలు ఆలోచిస్తారు. కాస్తంత వయసు మీద పడేసరికి వయసులో పుట్టిన కోరికలకు రూపాన్ని ఇవ్వాలనుకున్న యవనస్తులు ఉన్న యవన కాలంలో జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలని తన కంటికి నచ్చిన అమ్మాయి దక్కేంత వరకు వాడు కనే కలలు అన్నీ మీకు తెలుసు. ఇవన్నీ సాయంత్రం అయ్యేసరికి మన గ్రామాల్లో పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు. గమ్యం లేని వాడిగా, దేవుడు అంటే భయం లేని వాడిగా, తల్లిదండ్రుల మాటల పట్ల భయభక్తులు లేనివాడిగా, సాటి స్త్రీని సహోదరునిగా చూడాలన్న భావం లేని అడవి గాడిదల ఒక్కొక్కడు నోట ఎలాంటి మాటలు వస్తాయో మనకు తెలిసింది. ఆడ కూతురు ఈరోజు చదువుకుని మరలా ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రుల గుండెలు గుబేలమనేలా బ్రతుకుతున్నారంటే సమాజం ఎంత వరస్ట్గా మారిపోయిందో మనకు తెలుసు. కదే చెప్పండి, సాయంత్రం అయ్యేసరికి ఏదో రాజ్యాంగ సభలో కూర్చుని మాట్లాడుతున్నట్టు ఒక్కొక్కడికి బిల్డప్ చూసారు మీరు. సాయంత్రం అయ్యేసరికి దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఏదో భుజాల మీద అనుకున్నట్టుగా బిల్డప్ అండి ఒక్కొక్కడికి. అండి, తినడానికి తిండి లేకపోయినా, తల్లిదండ్రుల పరిస్థితి బాగోకపోయినా, తల్లి పరిస్థితి బాగోకపోయినా, ఈవేమీ పట్టనే వాడిగా వయసు వచ్చేసరికి దేనింక ఎలా చూడాలి, అది నా ఎంక చూసేసరికి నేనే స్టైల్లో ఉండాలని ఆలోచనే తప్ప ఏ యువకుడికైనా దేవుని కొరకు ఆలోచన ఉందో చెప్పండి. లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన తన శరీరంలో పుట్టిన కోరికకి రూపాన్నిచ్చి దాన్ని ఎలా అరుచుకోవాలన్న ఆలోచన తప్ప దేవుని మనసు గెలవాలన్న ఆలోచన ఏ మనసుకుందండి? లేదు. వయసులో ఉన్నవాడికి లేదు, బాలులుగా ఉన్నవాడికి లేదు, వృద్ధులుగా ఉన్నవానికి లేదు, ఎవరికి దేవుని గూర్చిన భయమే లేదు. సమాజానికి దేవుడు అంటే చాలా తక్కువగా కనబడుతుంది. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, నీకు టైం కూడా చెక్ చేస్తాడు. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? నీ లెక్క కౌంటర్ను ప్రారంభమైందనుకో, డౌనే తప్ప అప్పెళ్ళదు. తెలుసా విషయం? 10, 9, 8, 7, 1 వచ్చేసరికి 0 కనబడేసరికి కనబడకుండా పోతావు. ఏంటిది లారీ గుద్దేసిందండి అని చెప్పుకుంటారు. కాదు, అది దేవుడు గీసిన ప్లాన్. అది కాదండి, ఇప్పుడేనండి మాట్లాడి వెళ్ళాడు, వెళ్ళి వచ్చేసరికి ఏంటండి ఈ భయంకరమైన ఈ ప్రమాదం ఏంటండి అనుకుంటారండి. కాదండి, అది దేవుడు సెట్ చేసాడు. అది ఎవడొకరకు రాను బ్రతికేది. దేవుడు ఆవేదనతో ప్రకృతిని కలిగించి ఇసుక రేణువులు మొదలుకొని ఆకాశ నక్షత్రాల వరకు ఈ రెండింటి మధ్య నీ బ్రతుకునిచ్చి, ఆహారాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ప్రతిదాన్ని అనుభవిస్తున్న నీవు నా కొరకు ఆలోచించాలన్న దేవుని ఆలోచనకి గండి కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చూస్తూ ఊరుకోవడానికి దేవుడు అమాయకుడు అనుకుంటున్నావా? చెట్టిన ఆకు పండేంత వరకే దానికి టైం, పండితే కేల్కతం దుకాన్ బంద్. ఏమనుకుంటున్నారు జీవితం అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరండి జీవితం. ఇది లేదండి. గమ్యం లేని మనుషుల్లా తినడమే జీవితం అన్నట్టుగా ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవాడికి కూడా మరీ భయం లేదు. అడగండి ముసలివాడు, అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఏం దాదా పెళ్లి చేసుకుంటావని అడుగు, అరే ఈ వయసులో నాకెందుకురా అంటాడు. ఏ ఇస్తా చేసుకుంటావా? చూసారా, అరే నాకెందుకురా, నాకెందుకు శ్మశానానికి దగ్గరైన నాకు పెళ్ళెందుకు, నాకు పిల్లలెందుకు అన్నారు. కానీ ఈ వయసులో నాకెవరు ఇస్తారు అంటే ఇస్తే చేసుకుంటారు. అంటే భయం లేదండి ఈరోజు మనిషికి, భయం లేదు.
మనిషికి గుండె బేరం ఎక్కువైంది, గుండెకు కొవ్వు పట్టింది. ఉన్నదాన్ని ఎలా అలుసుకోవాలనుకుంటున్నాడు తప్ప 60 ఏళ్ళ జీవితంలో ముగిసిపోయేసరికి కళ్ళ ముందు శ్మశానం ఉందన్న సంగతి తెలిసినా కానీ ధీమాగా నిద్రపోతున్నాడండి మనిషి. ఎవడండి భూమి మీద శాశ్వతంగా ఉండేది? ఎవడు చెప్పండి? ప్రతి ఒక్కడు సద్దుకులు పోయే లోకానికి వేరొక లోకం ఉందన్న సంగతి ఎరగక మునిపోయి ఇక్కడ ఏదో ఉండిపోవాలన్న ఆలోచన మనిషికి ఎవడుంటాడు? మహనీయులే మట్టి పాలైపోయారు, రాజుల చరిత్రే రాళ్ల పాలైపోయింది. రాజులే ఈ జీవితంలో ఏమీ లేదని నెత్తిన సింగేసుకుని కాలగర్భంలో కలిసిపోయారండి. చదవండి చరిత్ర, ఏ చరిత్ర చూడండి. ఈ ఊరిలో బతికిన అనేక మంది చరిత్ర కలిగిన వారు ఏమయ్యారు? ఊరు బయట పాతేశారు. అంతకు మించి ఏముందో చెప్పండి చరిత్ర. పెద్ద అంటారు, చిన్న అంటారు, అదంటారు, ఇదంటారు. బ్రతుకున్నప్పుడు మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టారంటారు, నిలబెట్టిన తర్వాత చచ్చిన తర్వాత మీద సిలవను నిలబెడతారు. అంతకు మించి ఏముంది చెప్పండి? ఏముంది? ఏ దేశమేగిన ఏ మనసు ఏ మనిషి బ్రతుకు వెనక మిగిలేది? శ్మశానం తప్ప ఏమీ ఉండదండి. అందుకే దేవుని మనసు ఏంటో నీకు తెలియాలి, ఆ మనసులో ఉన్న ఆయన ఆలోచనలు ఏంటో నీకు తెలియాలి. ఏమనుకుంటున్నావు జీవితం అంటే ఈ రంగుల ప్రపంచం ఉన్నంత వరకు అందంగా కనబడుతుంది, రంగు సేడైతే కానీ తెలియదు ఎవడికి. అది రంగు పడుద్దంటే రంగు మారేంత వరకు తెలియదండి. వయసులో ఉన్న పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతుంటారు, కలరింగ్ ఉంది అక్కడికి వెళ్దామా అంటాడు. ఏంటి కలరింగ్? ఏం కలరింగ్? అది పోయే కలరింగ్, సావు కలరింగ్. కలర్ షేడ్ అవుతాయి కానీ తెలియదండి, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ కలర్ ఏదో డిసైడ్ చేసుకునే లోపే వీడి జీవితం అగమ్యకు వచ్చింది. తెలుసా, ఇది బైబిల్లో రాయబడి అనేక సంగతులు నేను అడిగినాను, మీరు విన్నారు. కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా, దేవుని పిల్లలుగా ఉన్న ఇశ్రాయేలు అరణ్య ప్రాంతంలో ఆహారం అనగానే ఆకాశం నుండి మన్నా పడేది, దాహం అనగానే బండ నుండి నీళ్ళు వచ్చేది, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. పిల్లలు చూసుకునే విధానం ఒకరోజు సమాజానికి రుచి చూపించాడండి దేవుడు. అరణ్యంలో, అరణ్యంలో దేవుణ్ణి ఆనుకుని ఉంటే మనిషి జీవితం అరణ్యంలో కూడా ఎలా ఉందో తెలుసా? బంతుల్లో తిరిగేవారండి అరణ్య ప్రాంతంలో. అండ్ ఈరోజు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నాం, సరైన తిండి లేని ప్రజలు లేరు చెప్పండి, సరైన పట్ట లేని ప్రజలు లేరు చెప్పండి, సరైన గూడు లేని ప్రజలు లేరు చెప్పండి. ఉన్నారు, ఎందుకు ఉన్నారు? మనిషి దేవుణ్ణి ఆనుకోలేదు, మనిషిని మనిషి ఆనుకున్నాడు కనుక. నాయకుడు అంటాడు, పార్టీలు అంటాడు, అవంటాడు, ఇవంటాడు, ఇతనే మా నాయకుడు, ఈ పార్టీ కోసం అవసరమైతే నేను సస్తానంటాడు. ఏమిచ్చాడు నీకు? ఏమిచ్చాడు చెప్పు. ఎప్పటికీ గ్రామాల్లో అన్నం లేక అలమటిస్తున్న ఎంతో మంది పేదవారు లేరు చెప్పండి. కానీ అరణ్య ప్రాంతంలో కూడా ఆకలి అనగానే ఆహారం ఆకాశం నుండి దిగేదండి. అదండి దేవుడు అంటే. దేవుడు పరిపాలన అంటే అలా ఉంటుంది. మనిషి పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? ఇస్తానని మాట చెబుతాడు, ఉండదు లాక్కుంటాడు. కదా చెప్పండి, ఓటేసేంత వరకు దేవుళ్ళు అంటాడు, ఆ తర్వాత గేటు ముందు నిలబడితే ఆ భిక్షగాల్ని తోసిండి అంటాడు. మాయా మనిషి, మాయగాడు. శ్మశానానికి దగ్గర పడేంత వరకు మనిషి ఎలాంటి మాయల్లోనే కూరుకుపోతాడండి. అందుకే వద్దు, ఈ గ్రామాన్ని ప్రేమించిన దేవుని పిల్లలు కొందరున్నారు ఇక్కడ. దేవుని పిల్లలుగా నిలబడిన వారు, దేవుని పిల్లలుగా కలలుగన్న వారు కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక ఈ సభకు రూపాన్ని ఇచ్చారండి. విచిత్రమేంటో చెప్పమంటారా? ఇక్కడున్న మగపిల్లలు సహా ఆడపిల్లలు కూడా ఈ సభ అనుకున్నారనగానే ఆనందం వేసిందండి. వారు ఆడపిల్లలు కాదు, దేవుని పిల్లలు, దేవుని మనసెరిగిన పిల్లలు. అండి ఎంతమంది లేరు చెప్పండి? సాయంత్రం అయ్యేసరికి ఏ డ్రెస్ చేసే వేసుకోవాలని ఆనందించే ఆడదే తప్ప అనంత లోకాలు ఉన్న దేవుని ఆలోచన ఏంటని ఆలోచించే ఆడవారు ఎవరండి? ఇక్కడున్న పిల్లలు తప్ప ఎవరు చెప్పండి? దేవుని కొరకు ఆలోచించేవారు కావాలండి. అలాంటి వారు ఉన్నంత వరకు ఈ ప్రకృతి నిలబడి ఉంటుంది. లేదా మనిషిని నిగ్గు తేల్చడం దేవుడు మొదలు పెడితే ఒక్కొక్కడు లెక్క ముందు పెడితే డొక్కులు సీరేస్తాడు దేవుడు. ఏది దేవుడంటే? సమాజానికి దేవుడంటే భయం ఏది లేదు.
దేవుని భయం చెప్పి ఆయన మీద నమ్మకం కలిగిన తర్వాత ఆయన మనసులో ఉన్న ఆవేదన ఏంటో మనకు తెలియాలండి. ఈరోజు ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడు పుట్టాడు, ఆయనే మోజెస్. దినాన్ని విన్నారు మీరు. ఆయన పుట్టిన తర్వాత బానిస బ్రతుకులు ఉన్న ప్రజలకి స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వడానికి ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. పాలదీరు ప్రవేశించి పాలస్తీనాకి అరణ్య మార్గాన్ని నడిపించాడు. వీళ్ళందరికీ నాయకుడు ఒక్కడే, అతడే మోజెస్. అతని నాయకత్వంలో పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలు దేవుని మన్నను అందుకుంటున్న, ప్రజల కళ్ళ ముందు దేవుని మహిమను చూస్తున్న, చివరికి ఎలా దిగజారిపోయారు తెలుసండి? దేవుణ్ణి మరిచిపోయి దేని రూపాన్ని చేశారు? ఎద్దు రూపాన్ని చేశారు. నిన్న విన్నారు, ఎద్దును రూపాన్ని చేసేసరికి దేవుని కోపం ఆకాశానికి అంటిందండి. మనిషిని గుగ్గుబాలు చేసేయాలనుకున్నాడు దేవుడు. నా పిల్లలు అనుకున్నాను, నా కొరకు బ్రతుకుతారనుకున్నాను, ప్రకృతి నిర్మాణం చేశాను, ప్రకృతి ఒడిలో వారిని పెట్టాను, కింది నేల నుంచాను, ఆకాశాన్ని పైనుంచాను, ఈ ఆహార పదార్థాలతో ఈ భూమధ్యలో వీళ్ళని బ్రతికింపజేస్తున్నది నా కోసమని నేననుకుంటే, వీరు కొరకు వీరు బ్రతికితే నేనేంటి చేసేది? వీరు నాకు అవసరం లేదు. మోజెస్ ఒక్కసారి పక్కకు లేవయ్యా, ఒక్కొక్కటి సంగతి నేను చూస్తాను. నా తిండి తింటూ, నేను ఇచ్చిన ప్రకృతిలో ఉంటూ, నేను ఇచ్చిన గాలిని పీరుస్తూ, నా కొరకు నా పిల్లలు ఆలోచించలేనప్పుడు ఈ ఆవిరి వంటి ప్రతిభ కలిగిన ఈ పిల్లలు నా కళ్ళ ముందు ఎందుకు నేను వంచనని డిసైడ్ అయ్యాడండి. అంతే, ఒక్కసారి అడ్డులేక మోజెస్ అన్నాడు. అనగానే మహనీయుడు దేవుని మనసెరిగిన వాడు ఎవరు? మోషే అండి. అందుకే టైటిల్ పెట్టాం, దేవుని మనసెరిగిన వారు ఎవరు? ప్రభు మనసెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? పౌలు ప్రశ్నిస్తున్నాడు. రోమా పత్రిక 11:34 నుండి నిన్న అదే చదువుతున్నాను. ప్రభు మనసెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఈ తరంలో లేకపోయినా బైబుల్ చరిత్రలో మహనీయుడు ఉన్నాడండి. అతనే మోజెస్. ఏమన్నాడో తెలుసా? ఇలాంటి రగిలిపోతున్న కోపంతో సృష్టికర్త కన్నెర్ర చేసి సమాజం వైపు చూసేసరికి ఎలాంటి మాటలు పలుకుతున్నాడు చూడండి. నిర్గమాకాండం 32, నిర్గమాకాండం 32:7 నుండి నేను వారికి నియమించిన త్రోవను త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలు పడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఇదే అని చెప్పుకుని దేనిని చెప్తున్నారండి? దూడతోనా? ఇదా చెప్పండి జీవితం. మహోన్నతుడు అక్కడి నుండి ఇక్కడికి తీసుకొస్తే అదేం చేయదు, అలా ఉండండి. మీరు కంగారు కూడా దేవుని మాట ఎన్నికండి వెళ్ళండి, ఎవడను పాటేసేస్తే ఇక్కడ కూర్చోండి. దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవుడి కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, దేవుడి పిల్లలుగా ఆయన కొరకు రూపాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచన కలుగుతున్నప్పుడు వీరేం చేశారు తెలుసండి? అండి, విగ్రహాన్ని తయారు చేసి దేవుని మహిమను గట్టుమే ఎద్దు రూపానికి మార్చారండి. గడ్డుమే ఎద్దు రూపానికి మార్చారు. అంతే, దేవుడు మోసేతో ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలు చెడిపోయారయ్యా, నా ప్రజలు చెడిపోయారు, చెడిపోయిన ప్రజల్ని నేను ఉంచకూడదనుకుంటున్నాను, వీరిని లేపేస్తాను, నీ గర్భం నుండి అనేక మంది సంతానాన్ని పుట్టిస్తాను. అంతేనండి, దేవుని ఆలోచన ఎప్పుడైతే లెగిసిందో, దేవుని ఆలోచనకి ఎప్పుడైతే వచ్చిందో, అడ్డుగా ఎవరు వెళ్ళారో తెలుసా? మోషే గారు వెళ్ళారండి. వెళ్ళి ఆయనకి ఆయన మనసెరిగిన వాడుగా ఆయనకి ఎలాంటి ఆలోచన చెబుతున్నాడు చూడండి. తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి నశింపజేయునట్లును
కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు యాల చెప్పుకొని దూరు. అంటే ఎంత బాగా ఆలోచిస్తున్నాడు చూడండి, ప్రభు మనసెరిగిన వాడిగా దేవుని కొరకు ఆలోచిస్తున్నాడండి. తండ్రి ఈ ఇశ్రాయేలుని అరణ్య ప్రాంతానికి తీసుకొచ్చి చంపేసేవన్న బ్యాట్ నేమ్ నీకు వస్తుంది తండ్రి. ఇలాంటి అపకీర్తి నీకు రావడానికి నాకు ఇష్టం లేదు తండ్రి. అందుకే నిన్ను ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా, దయచేసి వీరిని వదిలేయని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా దేవుని కోపం తగ్గలేదండి, అయినా దేవుని కోపం తగ్గకపోయేసరికి దేవుని యొక్క మనసులో ఉన్న కిటికీ ఏంటో మూసపట్టేశాడు. అవును, భర్త మనసు ఏంటో భార్య ఎరిగింది అనుకోండి, కరెక్ట్గా ఏ టైంకి ఎలా ఉండాలో కరెక్ట్గా సమాధానం ఇస్తుంది. అంటే మంచి హ్యాపీ మూడ్లో ఉండి ఇంటికొచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? హ్యాపీ మూడ్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా చక్కగా మాట్లాడుతుంటాడండి, మంచిగా మాట్లాడతాడు. అదంటాడు, ఈమె కూడా చెప్పిన దానికి సమాధానం ఇస్తుంటుంది. ఒకరు ఆనంద జీవితంలో ఉంటారండి. అదే లేకుండా రావడం రావడంతోనే గేటుని ఢమాలం అని తీసి వచ్చేసరికి ఎవరింటిలో ఉన్నారు అనగానే భార్య ఏమంటారు చెప్పండి, ఏమంటుందో తెలుసా? భార్యకి వాతావరణం అర్థమవుద్ది. అంటే సైలెంట్ అయిపోయి ఎవరిని పంపుతుంది తెలుసా, ముందుకి పిల్లల్ని పంపుతుంది. ఎందుకు? ఈ టైంలో అక్కడికి వెళితే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసు. అందుకే ఈ వాతావరణాన్ని అర్థం చేసుకున్న ఈమె తన కోపానికి మరింత రెట్టింపు కాకుండా ఉండడానికి భార్య ఏం చేస్తుంది తెలుసా, భర్త మనసు ఎరిగిన దానిగా పిల్లల్ని పంపుతుందండి. అంత కోపంతో రగిలిపోయి వచ్చిన కూడా ఒక్కసారిగా ఒగ్గురు రూపంతో ఇంటికి వచ్చేసరికి పిల్లలను చూసేసరికి ఏమంటారు తెలుసా, డాడీ అనగా నీడు కూలైపోతాడు. అప్పటి వరకు కేకలేసిన వాడు ఆ ముద్దు ముద్ది మాటలతో ఆ పాలబొగ్గుల పసిపాప డాడీ అనగానే తన కోపాన్ని అంతా మర్చిపోతాడు. ఒక్కసారి ఎత్తుకుని ముత్తాడు తరని. ఏమైంది కోపం? పిల్లలను చూసేసరికి ఆవిరయ్యింది. ఈ లాజిక్ ఎవరికి తెలుసో తెలుసా, మోజేసుకు తెలుసు. 13వ వచనం చూడండి, జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు కోపంతో ఉన్నప్పుడు, దేవుడు కోపంతో రగిలిపోతున్నప్పుడు, ఇశ్రాయేలులో మధ్య దేవుని కోపానికి రూపము వస్తున్నప్పుడు అబ్రహాముని ఇస్సాకుని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి? మోసేయండి. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో ఈరి సంగతి ఎందుకు? దేవుని మనసు మోసేకి తెలుసు. ఇంత కోపంతో దేవుడు ఉన్నప్పుడు ఎవరి పేరు చెబితే, ఎవరిని జ్ఞాపకం చేస్తే ఇతను కోపం తగ్గుతాదన్న సంగతి దేవునికి బాగా తెలుసండి. అందుకే దేవుడు మోసే ఏం చేశాడో తెలుసా, దేవునికి చెబుతున్నాడు, తండ్రి అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి పిల్లలను చూసేసరికి ఎలా ప్రేమగా మారిపోతాడో, వీరి మాట వినేసరికి దేవుడు ఏమైపోయాడు తెలుసా? 14 చూడండి, అంతటా యెహో తన ప్రజలకు చేసినది చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చూసారు, తనకు చేయాల్సిన కీడును గూర్చి దేవుడు సంతాపపడినండి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల పేర్లు ఎప్పుడైతే విన్నాడో దేవుడు పీస్ఫుల్గా మారిపోయాడండి. అంటే దేవుని మనసెరిగిన వారిగా, దేవుని పిల్లలుగా వీరు మాటలు వినేసరికి దేవుడు మనసే మారిపోతున్నట్టుగా ఉంది చూడండి. ఇంతకీ మీరు ఏం చేశారండి? వీరు అబ్రహాము ఏం చేశాడు? దేవుడు అబ్రహాము పేరినగానే, అబ్రహాము మాట వినగానే ఎందుకు దేవుడు ఇంత ప్రేమమయుడుగా మారిపోతున్నాడు? అబ్రహాము ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏదో చేశాడండి. ఇతని చరిత్ర మీకు తెలియండి. ప్రపంచమంతా యగ్రహారంతో నిండిపోయింది అబ్రహాము బ్రతుకుంటున్న కాలంలో. బాగా వినాలి, అబ్రహాము బ్రతుకుంటున్న కాలంలో ప్రపంచమంతా యగ్రహారంతో నిండిపోయింది. చివరికి అబ్రహాము కుటుంబం కూడా దేన్ని ఆరాధిస్తుందో తెలుసా, విగ్రహాలని. మెసపతోమియలో అదే జరిగింది. బొమ్మల్ని చేస్తున్నారు, బొమ్మల్ని అమ్ముతున్నారండి అబ్రహాము కుటుంబం. దానికి సాగులు పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రపంచమంత సృష్టికర్తను మానేసి దేన్నో పూజిస్తున్నప్పుడు అబ్రహాము మాత్రం విశ్వాసిగా కనపడ్డాడండి.
మట్టిలో మాణిక్యముల ముత్యముల ఒకేసారి మెరిసేసరికి అబ్రహామును చూసి దేవుడు పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. సమాజం అంతా పాడవుతున్నప్పుడు నా కుమారుని ఇక్కడ ఉంచకూడదు, మరి ఒక ప్రాంతానికి తీసుకెళ్లాలని అనాది సంకల్పంలోనే ఈ ప్లాన్ సిద్ధం చేశాడండి. అవును, ఒక పండాలన్న ఇత్తనాన్ని ఒక మొక్కని ఒక మడి నుండి తీసి వేరొక సారవంతమైన మడిలో వేస్తే ఆ మొక్క ఎంత విస్తారంగా పళ్ళిస్తాదో అబ్రహామును చూసేసరికి కూడా దేవుడు అదే అనుకున్నాడు. పాలుదేవులు ప్రవశించి పాలస్తీన పొలంలో ఈ విశ్వాస అనే మొక్కను నాటాలనుకున్నాడండి. ఇది ఎక్కడ ఉండాల్సింది కాదు, సారవంతమైన నేలలో ఉండవలసింది. ఈ మొక్కను తీసుకెళ్ళి అక్కడ పాతుతాను, అనేక వృక్షాలు దాని నుండి పుట్టాలనుకున్నాడు. అబ్రహామును చూసేసరికి అదే అనుకున్నాడండి. అబ్రహాము పేరు చెప్పేసరికి దేవుడు ఎందుకు శాంతిమూర్తిగా మారిపోతున్నాడో మనకు తెలియాలంటే అబ్రహాము చేసిన రాసకార్యాలు మనకు తెలియాలి, అబ్రహాము చేసిన కార్యక్రమాలు మనకు తెలియాలి. ఏం చేశాడు? ప్రపంచమంతా దేవుని కోపం పుట్టించే కాలంలో ఒకే ఒక విశ్వాసిగా మెసపతోమియా ప్రాంతంలో ఒక్కడే కనబడుతున్నాడండి. అలాంటి ప్రాంతంలో జరిగినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆది కాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. నా పదాలు ఎలా ఉన్నాయి చూడండి. నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంట నుండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు చెప్తున్నాడు? నీవు లేచి అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంటుందండి దేవుడు మాట్లాడితే. నువ్వు లేవాలయ్యా, ఈ విగ్రహాలతో నిండిపోని ఈ ప్రాంతం నుండి నీవు లేవాలి. లే అబ్రహాం, లేచి నేను చూపించే ప్రాంతానికి నువ్వు బయలుదేరు. ఒకవేళ అబ్రహాము ఆ మాట వినకుండా అక్కడ నుండి లేవకుండా ఆ ఊరు అనే ప్రాంతంలోనే ఉంటే ఎప్పటికీ అబ్రహాం అంటే ఎవడికి తెలీదు. నువ్వు లేచి అన్న పదాన్ని సుదీర్ఘంగా మనం ఆలోచించడం ప్రారంభిస్తే విశ్వాస జీవితానికి చాలా అవసరమైన మాటలు నువ్వు. అవును, ఒక మనిషి ఇంటి దగ్గరే ఉన్నాడనుకోండి, దేవుని పని మాని ఇంటి దగ్గరే కూర్చుని ఉంటే విశ్వాస జీవితం సన్నగిలుతుందే తప్ప అభివృద్ధి చెందడం అనేది ఉండదు. అవును, ఒక విశ్వాసిగా అబ్రహాం ఉన్నప్పుడు అదే ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి, ఏముందండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, సాయంత్రం వచ్చేసరికి భార్యతో ఆనందంగా ఉంటాడు, పిల్లలతో ముచ్చటిస్తాడు, అంతకు మించి ఏముంటుందో చెప్పండి. అదే జీవితం అనుకుంటాడు. ఆ ఆనందకరమైన జీవితంలో గడిచిపోయేసరికి దేవుని కొరకు ఏం చేయాలన్న ఆలోచనే రావండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు లేచి దేశం నుండి. ఎప్పుడైతే నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరతావో అప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండరయ్యా. నా అన్న కుటుంబమే నీ దగ్గర లేనప్పుడు నీవు ఎవరి వైపు చూస్తావో తెలుసా? నా వైపు. నీ ఇంటి దగ్గరే నీవు ఉంటే విశ్వాసం యొక్క బలం నీకు తెలియదు. ఒక్కసారి నీవు ఉన్న ఊరు, నువ్వు ఉన్న కుటుంబం, నీ బంధువులను ఒక్కసారి వదిలి బయలుదేరితే నీ ప్రతి కార్యక్రమంలో ఎవరిని ఆనుకుంటావో తెలుసా? నన్ను అనుకున్నాడండి దేవుడు. నా మీద ఆధారపడాలని దేవుడు అనుకున్నాడు కనుక తన యొక్క జీవితాన్ని పంపడం ప్రారంభించాడు. కానీ దేవుని మనసు అబ్రహాముకు తెలిసిన విశ్వాస జీవితంలో ఒక పొరపాటు చేశాడండి ఇక్కడ ఈ సందర్భంలోనే. అవును, దేవుని కొరకు ఒక్కసారి నువ్వు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీ కుటుంబం నుండి నీకు ఆటంకాలు వస్తాయి. దేవుని మనసు తెలిసిన పిల్లలుగా నువ్వు ఉన్న రోజే ఏమవుతావో తెలుసా? నీకు తెలియకుండానే నీ భార్య నుండి, నీ తండ్రి నుండి, నీ పిల్లల నుండి దేవుని కొరకు నీకు ఆటంక పడేలా ఎన్నో సందర్భాలు జరుగుతాయండి. అబ్రహాము కూడా అదే జరిగింది. అబ్రహాము 12వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఆరానలో మాట్లాడుతున్న మాట కాదు. ఎక్కడ మాట్లాడో తెలుసా? ఊరు అనే ప్రాంతంలో టెన్స్ స్థిరియలు బైబిల్ చదువుతున్నప్పుడు అందరూ అనుకునేది ఏమనుకుంటారు తెలుసా? పైన జరిగిన సందర్భం కిందే కింది సందర్భం జరుగుతుంది అనుకుంటారండి. కాదండి, అరానులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలేదు,
మెసపతోమియలో ఉన్నప్పుడు మాట్లాడు. అరాన్ అనే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? టర్కీ దేశంలో సిరియా సరిహద్దు పక్కన ఉన్న ప్రాంతమే అరాను. ఊరు అనే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? మెసపతోమియా ప్రాంతంలో నడి మధ్యన ఊరు అనే ప్రాంతం ఉంటుందండి. మెసపతోమియాకి సిరియా దేశానికి 500 మైళ్ళు పైబడే దూరం ఉంటుంది. కానీ ఈ దర్శనం ఎక్కడొచ్చిందో తెలుసా? అబ్రహాంకి ఊరు అనే ప్రాంతంలో. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అపొస్తలుల కార్యములు చూడండి. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం అపొస్తలుల కార్యములు. అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా ఇరుడి మన పితృడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అంటే ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అండి? మెసపతోమియలో. మెసపతోమియా అనగానే ఇరాన్, ఇరాక్ ప్రాంతాలను. మెసపతోమియా అనగానే రెండు నదుల మధ్య నాగరికత. ఇక్కడ ప్రపంచ చరిత్రండి బైబిల్. ఆ రెండు నదుల నాగరికత మధ్య దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అరాను ప్రాంతంలో కాదు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు తెలుసా? ఊరు అనే ప్రాంతంలో. మరి ఎందుకు అబ్బా అరానులో ఆగిపోయాడు? ఎందుకు ఆగిపోయాడు తెలుసా? అక్కడే పొరపాటు జరిగిందండి. దేవుడు చెప్పిన మాటని పెడసెవను పెట్టాడు అబ్రహాం. ఎప్పుడైతే తన మాటను పెడసెవను పెట్టాడో 5 ఏళ్ళు వ్యర్థంగా గడిచిపోయాడండి. 5 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? తన యొక్క ఆలోచనలే విగ్రహారంతో నిండిపోయిన తెరాహు అనే తండ్రికి చెప్పాడు. అబ్రహాం తండ్రి ఎవరు? తెరాహు. తెరాహు అనగానే ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? లేట్ మ్యాన్ అంటే ఆలస్యంగా వచ్చే మనుషుడు. అరాను అనగానే ఏంటో తెలుసా? ఎండిన భూమి. ఈ పదాల రెండింటికి చరిత్ర సరిగ్గా జరిగిందండి. నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవాలి. అరాను అనే ప్రాంతంకి వచ్చేసరికి తెరాహు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం విశ్వాస జీవితాన్ని 5 ఏళ్ళు వెనక్కి తొక్కాడండి. వెనక్కి తొక్కాడు. ఎందుకో తెలుసా? అబ్రహామును కోరుకున్నది దేవుడు, తెరాహును కాదు. కానీ తెరాహు ఏం చేస్తాడు తెలుసా? అదే అధ్యాయం చూడు, 11వ అధ్యాయం 31వ వచనం ఆది కాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుడు అనగా అరాను కుమారుడగు లోతును కుమారుడగు అబ్రహాముకు భార్య అయిన చేరాయు అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను పట్టణమునకు వచ్చి అక్కడ నివసించారు. అంటే ఈయన ఎక్కడికండి? కనానుకు బయలుదేరాడంట. ఈ కుటుంబానికి నాయకత్వం ఎవరు చేస్తున్నారట? తెరాహు అంట. అక్కడే దెబ్బతిందండి. ఇతను ఎవరో తెలుసా? విగ్రహ ఆరాధకుడు. దేవుడు అంటే నమ్మకం లేనివాడు. చూస్తారా బైబిల్లో? దేవుడు అంటే భయభక్తులు లేనివాడిగా, దేవుడు కొరకు బ్రతకాలన్న ఆలోచన లేనివాడిగా అబ్రహామును దేవుడు కోరుకుంటే తన మాత్రం ఎవరి మనసులో స్థానాన్ని సంపాదించాలనుకున్నాడు తెలుసా? తండ్రి మనసులండి. పరమనున్న తండ్రి మాటను పక్కన పెట్టాడు. శరీర సంబంధమైన తండ్రిని ముందు పెట్టుకున్నాడు. అంటే ఎప్పుడైతే కళ్ళ ముందు పెట్టుకున్నాడో వెంటనే ఏం జరిగిందో తెలుసా? తన జీవితం, విశ్వాస జీవితంలో 5 ఏళ్ళు వెనక్కి పడ్డాడండి. మళ్ళా సెకేమను ప్రాంతంకి వచ్చేంత వరకు దేవుడు అబ్రహాముతోనే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడో తెలుసా? తన మాటను పక్కన పెట్టాడు. శరీర సంబంధమైన తండ్రికి విలువనిచ్చాడు. అతను ఎలాంటి వాడో చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం
ఇతర దేవతలను పూజించిరి. అబ్రహామును తన తండ్రిని అతని కుటుంబం ఎవరిని పూజించేవారు తెలుసా? వేరొక దేవతలను పూజించేవారండి. ఇలాంటి వాడు దేవుని సంకల్పంలోనికి రావాలనుకుంటున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిస్తే తనకి నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాడో తెలుసా? తండ్రికి అండి. అంతేనండి, 5 ఏళ్ళు లేట్ అయిందండి, 5 సంవత్సరాలు లేట్ అయిపోయాడు. 5 ఏళ్ళ వరకు దేవుడు అబ్రహాముతోనే మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మరలా కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఒకరోజు మాట్లాడాడండి. బాగా వినండి. కొంతకాలం గడిచిన తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షించాలనుకున్నాడు. పిలిచాడు, నాయన నీ తండ్రి మాటను నా కదా ఒకరోజు, ఈసారి నేను డిసైడ్ చేస్తా. తండ్రి గెలువునిచ్చిన వాడిగా ఆ రోజు నువ్వు విశ్వాస జీవితంలో వెనకబడ్డావు. ఇప్పటికీ నీ బుద్ధి ఎలా ఉందో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా అనుకున్నాడండి దేవుడు. అంతే, నీకు ఒక్కగానొక్కగాయన కుమారుడు నాకు ఇస్తావా అని అడిగాడు. ఎవరతను? ఇషాకు. అంటే ఒకే ఒక్క కుమారుడు అండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో, నేలనున్న ఇసుకను చూడు, ఆకాశం ఉన్న నక్షత్రాలు చూడు, అవి ఎలా ఉన్నావో, ఇవి ఎలా ఉన్నావో, వాటికంటే ఇస్తారంగా నీ సంతానం అభివృద్ధి చేస్తాను. అంతే, ఆ మాటను నమ్మున అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? నేలను నడుస్తూ ఇసుకను చూసేవాడు, ఆకాశం వైపు చూసి నక్షత్రాలు చూసేవాడు, పగలను ఇసుకను చూసేవాడు, రాత్రి అయ్యేసరికి నక్షత్రాలు చూసేవాడు. అంతే అండి, విశ్వాస జీవితంలో ఆధారంగా వాటిని పెట్టుకున్నాడు. ముందుకు బ్రతుకుని కొనసాగించాడు. ఎక్కడికి? కనాను ప్రాంతానికి. హరారు నుండి తప్పు తెలుసుకుని తర్వాత ప్రయాణం చేశాడు అనుకుంటే పొరపాటు అండి. అంతకు ముందే దేవుని వాగ్దానం జరిగింది. అలా బయలుదేరగా ప్రాంతానికి వచ్చాడు. నిలబడిన ప్రాంతంలో దేవుడు మాట్లాడింది, ఇదిగో అబ్రహాం నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఒకే ఒక కుమారుడు వాగ్దాన పుత్రుడు ఉన్నాడు కదా, వాడిని నాకు బలిస్తావా అని అడిగాడండి. ఎందుకు ఆ మాట అడిగాడో తెలుసా? ఒకనాడు నువ్వు కొడుకుగా ఉన్నావు కదా నీ తండ్రికి, ఒకరోజు ఆ తండ్రి కదా ప్రాధాన్యతనిచ్చావు, ఈ రోజు నువ్వు తండ్రి అయ్యావు. ఆ రోజు ఆ తండ్రి కొరకు నా వాగ్దానాన్ని పక్కన పెట్టావు, ఈ రోజు నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు, ఈ కొడుకుని నా కొరకు ఇస్తావని అడిగాడండి. ఈ పరీక్షలో నిలబడ్డాడు మహనీయుడు ఎవరు? అబ్రహాము. కానీ చాలా ప్రశ్నలు వస్తాయండి అక్కడ చదువుతున్నప్పుడు. వాగ్దానం పుట్టినవాడు ఇషాకు, వాగ్దాన ప్రకారం పుట్టినవాడు ఇషాకు. ఇషాకు వల్లనే ఇస్కరేణులు వంటి సంతానం రావాలి. ఇది దేవుని అనాది సంకల్పం. అలాంటి ప్రారంభికుడినే దేవుడు చంపేయాలనుకుంటున్నాడంటే అనాది సంకల్పాలను తుంచేయాలనుకుంటున్నాడా? వాగ్దానం చేసిన వాడు వాగ్దాన పుత్రుడిని చంపేయమంటున్నాడేంటి? ఏంటిదంతా అనుకున్నాడండి అబ్రహాం. అనుకునేంత లోపలే దేవుడు మనసును పట్టేశాడండి అబ్రహాం. ఏం చేశాడు తెలుసా? ఆలోచించాడు బాగా. ఇచ్చిన వాడే ఇమ్మంటున్నాడంటే దీని వెనకేదో ఉందనుకున్నాడు. గర్భాన్ని పుట్టించిన వాడే పిల్లల మీద ఆశ లేని నాకే పిల్లనిచ్చాడు, నాకు ఆశ తీరక మునిపే ఒక యవనొస్తుని నా కళ్ళ ముందు పెరిగేలా చేశాడు, నా కొడుకుని మరలా అడుగుతున్నాడంటే దీని వెనక ఆయన ఆలోచన ఏదో ఉంటుందండి అనుకున్నాడండి. అంతే, అక్కడతో ఆగాడా? ఒకవేళ నా కొడుకుని చంపేసిన తిరిగి బ్రతికించగలడు, ఇది అబ్రహాముకు తెలిసిపోయిందండి. ఒకవేళ నా కొడుకు చనిపోయినా మరలా బ్రతికిస్తాడు. ఎందుకు బ్రతికిస్తాడో తెలుసా? ఆయన వాగ్దానాన్ని నిరర్థకం చేసేవాడు దేవుడు కాడు. ఏప్రిల్కి రాసిన పత్రికలు ఇదే మాట చెప్తాడు చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి
అపొస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని యవనుతో చెప్పెను ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించునండి. పౌలు ఎలా తెలిసిపోతుందో చూడండి అండి. దేవుని మనసెరిగిన పిల్లలు ఉన్నారంటే బైబిల్లోనే ఉన్నారండి, బయట లేరు, బైబిల్లోనే ఉన్నారు. దేవుని మనసెరిగిన పిల్లలుగా ఒకనాడు అబ్రహాము కనబడుతున్నాడు. ఒకవేళ నా కొడుకుని బలేసేసిన మరలా బ్రతికిస్తాడు. ఎందుకు? ఆయన వాగ్దానాన్ని నిరర్ధకం చేయడు, ఆయన వాగ్దానాన్ని నిరర్ధకం చేయడు. ఒకవేళ ఇటు పోయినా వేరొకలా నా కొరకు సంతానాన్ని సిద్ధం చేస్తాడు. ఆయన సృష్టికర్త, ఆయన సిద్ధం చేయలేడా అనుకున్నాడండి అబ్రహాము. అంతే, వెనకాడకుండా బలేయడానికి సిద్ధమైపోయాడు. పరీక్షలో నగ్గాడండి. దేవుడి మనసు అబ్రహాముకి బాగా తెలుసు. అక్కడ అయిపోయిందా, ఇక్కడ కూడా దేవుడి మనసు మనకు అర్థమవుతుంది. ఇక్కడే దేవుడి మనసు మనకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? ఒక ప్రాంతానికి పిలిచాడు. ఆ ప్రాంతానికి పిలిచిన తర్వాత అబ్రహాముని అడుగుతున్నాడు, ఇదిగో నీ యొక్క ఏకైక కుమారుని నాకు బలేయాలయ్యా. ఎక్కడ బలేయాలి తండ్రి అని అడక్కము. నువ్వు పోయి అడ్రస్ కూడా చెప్తున్నాడు. ఎవరు దేవుడు అడ్రస్ చెబుతున్నాడు, ఏమిటి కాల్చాలో చెబుతున్నాడు, దేనితో నరకాలో చెబుతున్నాడు. ఇదంతా ఎందుకండి చెబుతున్నాడు అంటే, దేవుడు ఒక మాట అన్నాడంటే దాని వెనక చాలా చరిత్ర ఉంటుందండి. ఒక మాట అన్నాడంటే దాని వెనక అనాది సంకల్పం ఉంటుంది. అబ్రహాముని ఇస్సాకును బలిగా ఏమంటున్నాడంటే, ఏదో ప్రపంచానికి నేర్పాలనుకుంటున్నాడు. ఆయన మనసులో ఉన్న ఆవేదన అది మనం పట్టుకోవాలి. ఈరోజు అబ్రహాముని వాగ్దానం దేశంలో నిలబెట్టి ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళి నీ కుమారుని బలేవయ్యా అని అడుగుతున్నాడంటే ఏదో దేవుడు కోరుకుంటున్నాడండి. ఏంటో తెలుసా? అబ్రహాముని పిలిచాడు, ఫలానా ప్రాంతానికి వెళ్ళి బలేయమని అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రాంతం చూడండి, ఆదికాండం 22:22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా? ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువాని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతము ఒక్కదాని మీద దహన బలిగా అర్పించము. నీ ప్రాంతాన్ని ఎందుకు చెబుతున్నట్టు? ఎందుకో తెలుసా? ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుని బలేయడానికి నేను ఎందుకు పాఠం నేర్పుతున్నాను తెలుసా? ఈ ప్రపంచాన్ని నీ సంతానం ద్వారానే రక్షించబోతున్నాను. ఈరోజు నీ కుమారుని బలేయమని ఎందుకు పాఠాన్ని నేర్పుతున్నానో తెలుసా? ఒకనొక రోజుకి నా కుమారుణ్ణి బలేసేస్తాను. అంటే ఇది నేర్పాలనుకున్నాడు దేవుడు. ఇస్సాకుని ఒకే ఒక జ్యేష్ఠ కుమారుని బలేయమని ఈ పాఠాన్ని ఎందుకు పరీక్షలో పెడుతున్నానో తెలుసా? ఇదే ప్రాంతంలో నువ్వు నిలబడిన ఈ ప్రాంతంలోనే నా కుమారుని బలేయబోతున్నాను. ఏంటి ఆ ప్రాంతం? మొరియా. అవునండి, ఈ మొరియా ప్రాంతంలోనే యేసుక్రీస్తు కూడా సిలువేయబడ్డాడండి. చేస్తావసిన ఏ ప్రాంతాన్ని ఇస్సాకును బలేశాడో అదే ప్రాంతంలో ఎవరు బలేయారో తెలుసా? యేసుక్రీస్తు. ఇదే ప్రపంచానికి నేర్పాలనుకున్నాడు. పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా ప్రాంతంలో నీ కుమారుని సజీవ దహనం చేయని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? నా కుమారుడు ఈ ప్రపంచానికి బలవబోతున్నాడు, వాడు నీ గర్భాన రాబోతున్నాడన్న సంగతిని నేర్పడానికే క్రీస్తు పూర్వం ఇది జరిగించాడండి. ఏ దేశం మీద అయితే ఇది జరిగిందో ఆ దేశం మీద యెరూషలేము పట్టణం కట్టబడింది. ఏ పర్వతం మీద అయితే ఇస్సాకును బలేయబోయాడో ఆ పర్వతం మీద యేసుక్రీస్తుని సిలువేస్తాడు. ప్రపంచానికి దేవుడు నేర్పిన క్రీస్తు పూర్వం జరిగిన పాఠం అండి ఇది. ఇది అబ్రహాముకు తెలుసు, పౌలుకు తెలుసు, అపోస్తలకు తెలుసు, మన కర్మ మనకే తెలియదండి.
అందుకే దేవుని మనసరిగిన పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నారంటే అబ్రహాముకి ఆదిలోనే నేర్పడు పాఠం. ఇదిగో ఇస్సాకుని కాదయ్యా బలయ్యాల్సింది, ఈ ఇస్రాయేలుగా రాబోతున్న ఈ సంతానం ఉన్నారు చూసావు, కడవరిని ఒకడు వస్తాడు, వాడి అభిషక్తుడు అవుతాడు, వాడి ద్వారా ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను. చూస్తారా ఈ ప్రాంతం ఎక్కడుందో ద్వితీయోపదేశకన్నా చూడండి. మొదట రెండో దినవృత్తాంతాలు చూడండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున. అంటే ఏ ప్రాంతాన్ని సిద్ధపరిచాడు దావీదు? మొరియా ప్రాంతమున దావీదు సిద్ధపరిచాడు. ఆ ప్రాంతంలోనే ఏమి కట్టారో తెలుసా? దేవాలయాన్ని కట్టారు. అంటే ఇవన్నీ ఎలా సింక్ అవుతున్నాయి చూడండి. అబ్రహాము బలేసిన ప్రాంతం అదే, దావీదు దేవాలయాన్ని కట్టిన ప్రాంతం అదే, చివరికి యేసుక్రీస్తుని బలేసింది అక్కడే. అంటే ఇదే సమాజానికి నేర్పాలనుకున్నాడు దేవుడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఒకడు రాబోతున్నాడయ్యా సమాజానికి, వాడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ లోకానికి దించబోతున్నాను. దానికి ముందుగా సూచనగా ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన ఒకనొక కుమారుడైన ఇస్సాకును బలేయాలనుకున్నాను. ఆ తర్వాత ఆ బలిన ద్వారా ఏమి నేర్పాలనుకుంటున్నానో తెలుసా? ఈ ప్రపంచానికి నా కుమారుణ్ణి బలి తీయాలనుకుంటున్నాను. చూస్తారా, ఒక్కసారి మీ కళ్ళతో తెరలు మీరు చూడండి. ఆ పాటను మీరు చూస్తే అబ్రహాము జీవితంలో జరిగిన ఆ మలుపును కానివ్వండి, విశ్వాస జీవితంలో అతను ఎదుర్కొన్న ఆలోచన కానివ్వండి, ఆ మాటల్లో ఉన్న ఆలోచన మీకు అర్థమైతే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. ఈ మాటలు విన్న తర్వాత దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు బ్రతకాలి, బ్రతుకుతాంలే అనుకునేసరికి బ్రతుకే ఉండదండి. ఎంతంటే జీవితం 60 ఏళ్ల జీవితంలో దేవుడి కొరకు నిర్ణయం తీసుకుంటే మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. అబ్రహాము జీవితానికి అడ్డుగా వచ్చింది తండ్రి, వచ్చాడు, వచ్చి పలానా ప్రాంతంలో ఆగిపోయేలా చేశాడండి. వెళదామనుకున్న వాడు వెళదాం లేని విశ్వాస జీవితం వెనక బయలుదేరితే ఏమయ్యాడు తెలుసా? తన తండ్రి చనిపోయాడు. ఏం చేయగలడు చెప్పండి? 5 ఏళ్ళు తన వల్ల లేట్ అయిందండి. అబ్రహాము తప్పు తెలుసుకున్నాడు, నేలను చూశాడు, ఆకాశాన్ని చూశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాలనుకున్నాడు. గాడిద గంతలు కట్టి భార్యను తీసుకుని బయలుదేరాడండి. అప్పటి వరకు అబ్రహాముకు అర్థం కాలేదు, కుటుంబాన్ని వదలవయ్యా అంటే వెనక పెట్టి తిరిగాడండి, వదలలేదు. తండ్రి ఇంటిని ఎడవయ్యా అంటే తండ్రిని వెనక పెట్టుకు తీసుకొచ్చాడు, నాయకునిగా చేశాడు. ఏమైంది చెప్పండి? చివరికి తండ్రి కన్ను మూసుకుపోయాడండి. అప్పుడు ఎలిగింది అబ్రహాముకి, నేను చేయాల్సింది ఇది కదా. 5 ఏళ్ళ తర్వాత దేవుడు మాట్లాడి ఏం చేస్తున్నాడో ఒక్కసారి పాటలు చూడండి. దృశ్య రూపంలో చూస్తేనే ఎలా ఉంటాయి? అంటే పరలోకం ఉందన్న దేవుడు ఎలా పొంగిపోయి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అలాంటి సంతానంలో దేవుడు మరొక ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎవరో కాదు, రాత్రి సహోదరులు చెప్పారు, కింగ్ డేవిడ్, దావీదు, రాజైన దావీదు. దేవుడు మనసరిగిన కుమారుడుగా తన వాగ్దాన సంతానంలో మరొక ఆయన వచ్చాడండి, అతనే దావీదు. ఈయన ఎలాంటి వాడు తెలుసా? గొర్రెలను మేపుతూ అరణ్య ప్రాంతంలో ఉంటూ గొర్రెల వెనక తిరుగుతున్న ఈయన పరలోకమందున్న దేవుని కొరకు ఆలోచించుకోడు. అవును, భక్తి భావాలు ఉన్నవాడు ఎవడైనా సమాజంలో ఉంటున్నా కానీ దేవుని కొరకు ఆలోచిస్తాడండి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుణ్ణి ఏం అడగాలని ఆలోచిస్తాడు. దేవుడు మనసు తెలుసుకున్నవాడు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటాడండి. దావీదు కూడా అలాంటి వాడే. దావీదు నిలబడిన తర్వాత అరణ్య ప్రాంతంలో గొర్రెల వెనక తిరుగుతూ ఏం చేసేవాడు తెలుసా? నేను గొర్రెలను మేపుతున్నాను కదా, నన్ను మేపేవాడు కూడా ఒకడు ఉన్నాడు. నేను గొర్రెల కాపరి, పరలోకమందున్న నా కాపురు ఉన్నాడు అనుకున్నాడండి.
పచ్చిక బయలు చూసేవాడు, పచ్చిక బయలు ఆహారం గొర్రెలకైతే, నేను గొర్రె స్వభావం కలగానైతే నన్ను మేపే కాపరి నాకు కూడా ఆహారాన్ని సిద్ధం చేశాడు అనుకున్నాడు. అంటే ఇలాంటి భక్తి భావాలు కలిగిన దావీదు భక్తి భావాలతో పులకించిపోయేవాడు. అంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు చెప్పండి. అరణ్యంలో ఉన్న వాడిని అంతఃపురంలో కూర్చోబెట్టాడు, చేతికర్ర పట్టిన వాడిని రాజదండం పట్టేలా చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఇప్పుడు అన్యం అవడు. చేతికర్ర పట్టుకున్న వాడికి రాజదండం, అరణ్యంలో గొర్రెల వెనక తిరుగుతున్న వాడిని అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెలు మేపుతున్న వాడిని ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా చేశాడండి. ఎందుకు? భక్తిభావాలు దేవుని మనసు తెలిసిన వాడు. ఒకనొక రోజు ఏం జరిగిందో నేను అడిగినాను, మీరు విన్నారు. ఫిలిస్తీయుడు అజైన భావుడిగా వచ్చి కళ్ళ ముందు ఇశ్రాయేలుని అందరిని నిందిస్తూ చివరికి సైన్యములకు అధిపతి దేవుణ్ణి కూడా తోలనాడుతున్నప్పుడు చూసి పరిత్యాపం పట్టలేకపోయాడు దావీదు. అన్నాడు, ఏమనన్నాడో తెలుసా? సుమ్మితే ఫిలిస్తీయుడు సర్వోన్నతుడైన దేవుని అనడానికి ఏ పాటి వాడని అడిగాడు. వదిలేశాడు చెప్పండి. అడిగి నిలదీశాడు. చివరికి కంఠంలో ప్రాణమే లేకుండా తెగ నరికేశాడండి. ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను. ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని, ఇస్రాయేల్లోనే దేవుడు లేడని పెట్టలేకపోతున్నావు కదా, ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను. పోటీకి రారా అని పిలిచాడు. నాలుకని మాట్లాడిన నాలుకని తెగ నరికేశాడండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి గొంత ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాడు. దేవుని కొరకు పరగబ్బాలు పలుకుతున్న ఈ నోరు ఎప్పటికీ మట్టి కొట్టుకోవాలనుకున్నాడు. అంతే కత్తి తీసుకున్నాడు, నరికి కాకులకి గెత్తలకి వాడి దేహాన్ని అంకితం చేసేసాడండి. మరి ఈరోజు నువ్వేం చేయాలి? ఆ రోజు ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని దావీదు నిరూపిస్తే ఈరోజు నువ్వేం చేయాలి? ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని కాదు, ఏ విశ్వంలోనే దేవుడు ఉన్నాడని నిరూపించాలి. ఆ రోజు ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని శిఖరం మీద దేవుడిని చూపించాడండి. ఈరోజు ఈ తరంలో నువ్వేం చేయాలో తెలుసా? ఈ విశ్వాన్ని అలుముకున్న దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించాలి. అది దేవుడు మనసు తెలిసిన పిల్లలంటే. అలా తెలుసుకున్న దేవుని కుమారుడిగా ఒకనొక రోజు తన పేద జీవితం నుండి ఉన్నతమైన జీవితానికి వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయాడు అనుకుంటున్నారా? లేదండి, మర్చిపోలేదు. ఏం చేశాడు తెలిసా? అంతఃపురంలో కూర్చుని కూడా దేవుని కొరకే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఏమన్నాడు తెలుసా? ఎక్కడో అరణ్యంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, నా తండ్రి ఏంటి గుడారాల్లో ఉన్నాడని ఆలోచించాడు. అంతే, చూసి ఉండగలిగాడు అనుకుంటున్నారా? అరణ్యంలో ఉన్న నాకు అంతఃపురం ఎందుకు అనుకున్నాడు? సర్వోన్నతుడైన దేవునికి డేరాలు ఎక్కడ అనుకున్నాడు? అంతే అని నిర్ణయం తీసుకున్నాడు. అర్జెంటుగా ప్రపంచంలో ఎవడో కట్టలేని బంగారు దేవాలయాన్ని నా తండ్రికి కట్టాలనుకున్నాడండి. దేవుడు మనసు తెలుసుకున్నాడు. నా స్థానం ఎంత, నేనుండేది ఎక్కడ అనుకున్నాడు? దేవుడు ఇంకెక్కడ ఉండాలనుకున్నాడు? ప్రపంచానికి ఇలువైన లోహంతోనే దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నాడండి. బంగారు దేవాలయాన్ని కట్టాలన్న ఆలోచన వచ్చేసరికి దావీదును గురించి దేవుడు దావీదు రాకపోవడమే ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13:14 ఏమంటున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13:14 అందుకు 14 తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాను. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే. సమయంలో దేవుడు చెప్తున్నాడండి, నాకు చిత్తానుసారమైన ఒక మనుషుణ్ణి నేను కనుగొంటున్నయ్యా సమయంలో. అంటే దేవుడే మనిషిని కనుగొంటున్నాడు చూసారు. అవునండి, దేవుని మనసును తెలుసుకున్నవాడు దేవుడెప్పుడు విడవడు, ఎడబాయుడు. దేవుని మనసు నువ్వు తెలుసుకుంటే నిన్ను చూస్తూ అలా వదిలేడండి. దావీదును కూడా అలానే వదలలేదు. దావీదు మనసు దేవునికి తెలుసు కనుక ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో నా చిత్తానుసారమైన మనుషుడు అనుకున్నాడు. పట్టాడు, తెచ్చాడు, రాజదండాన్ని పట్టేలా చేశాడు, ఇశ్రాయేల్ మధ్య రాజుగా నిలబెట్టాడండి. అంతే, అప్పటి నుండి దేవుని కొరకు ఏం చేయాలని మరణం వరకు తహతహలాడుతూనే మరణానికి లోనైపోయాడు.
అక్కడతో ఆగిందనుకుంటున్నారా? దేవుని చరిత్ర లేదండి. ఆ వంశంలోనే మరొక విప్లవం పుట్టింది, ఆయనే యేసుక్రీస్తు. దేవాలయాన్ని కట్టాలని దావీదు అనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు ఏమనుకున్నాడు తెలుసా? ఈ దేవాలయాన్ని గూర్చిన చింత నన్ను భక్షించుచున్నది. దేవాలయాన్ని కట్టాలని దేవుడు అనుకుంటే దేవాలయంలో ఉన్న దేవునికి ఏం చేయాలని యేసుక్రీస్తు ఆలోచించాడండి. అంతేనండి, మహనీయులు సమాజం కొరకు బలైపోయారండి. దేవుని మనసెరిగిన పిల్లలు వారేనండి ఈ తరంలో ఎక్కడున్నారు చెప్పండి? దేవుని మనసెరిగిన పిల్లలు బైబిల్లో తప్ప ఈరోజు బయట ప్రపంచంలో ఎక్కడా మనకు కనబడరు. దేవుని మనసెరిగిన పిల్లలండి, దేవుని కొరకు తలలే ఇచ్చేశారండి, దేవుని కొరకు ప్రాణాలని తృణప్రాయాలుగా ఇచ్చేశారండి. చివరికి దేవుని కొరకు అన్నం లేకపోయినా అలపటిస్తున్న దేవుని మాటను వినిపించడానికి అహోరాత్రులు కష్టపడుతూనే ఉన్నారు. దేవుని కొరకు బ్రతకడం అంటే అది, దేవుని కొరకు నిలబడడం అంటే అది. దేవుని అనాది సంకల్పం నుండి ఆయన సంకల్పం నీకు తెలిస్తే దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచిస్తావు తప్ప ఏం అడగాలని ఏ రోజు అనుకో. అందుకే ఆలోచించు. ఈ రెండు రోజుల సభల్లో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని ఎదుట ఒక్కసారి ప్రశ్నించుకో, తండ్రి నీ మనసులో స్థానాన్ని సంపాదించాలంటే నేనేం చేయాలండి? అమ్మాయి మనసులో స్థానాన్ని సంపాదించడం కాదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే మాయమే, ఇంకేముండదు. ఇంకా అండి, నలుగురు మెచ్చుకునేవారు కదండి, దేవుడు మెచ్చుకునేలా బ్రతకాలి, అది బ్రతుకంటే. సమాజం కొరకు ఒకరితో మన ఎంక చూడటం కాదండి, మనం దేవుడి కొరకు బ్రతికితే సమాజం అంతా మనల్ని చూసి బ్రతకాలనుకోవాలి, అది బ్రతుకంటే. ఏటి బ్రతుకు? ఏం బ్రతుకు? అమ్మాయి కాదు, అందరూ ఎంక చూసి దేవుని కొరకు బ్రతకాలనుకోవాలి. బ్రతకగలవాలాగా? దమ్ముందా? చిన్న చిన్న కోరికలు లొంగిపోతున్నావా? ఒక్కసారి దేవునికి మాటిస్తే, దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నీలో పుడితే మరలా వెనక్కి తిరిగి చూడకు. దేవుని కొరకు బ్రతకాలని బ్రతికితే ఒక ఎలుగు ఎలుగు ఈ ప్రాంతానికి నువ్వే దిక్సూచిగా మారిపోవాలి. ఈ ప్రాంతానికి ఈ పిల్లలే అనేక మందికి మార్గదర్శిగా మారిపోవాలి. క్రీస్తు విప్లవానికి జ్యోతులుగా ఒక ఎలుగు ఎలగాలండి. మనం చనిపోయినా 10 తరాలు మన కొరకు మాట్లాడుకోవాలండి. బ్రతుకులంటే అవండి అంటే దేవుని కొరకు బ్రతికితే అలా బ్రతకాలని మన కొరకు మాట్లాడుకోవాలండి. భక్తుల జీవితాలు ఎప్పటికే మాట్లాడుకుంటలేదా చెప్పండి? వారు మనుషులే కదండి. క్రీస్తు పూర్వం బ్రతికిన అబ్రహాముని ఎప్పటికే మాట్లాడుకుంటున్నాం, మొదటి వందల్లో బ్రతికిన అపోస్తుల్ని ఎప్పటికే మాట్లాడుకుంటున్నాం, వేల సంవత్సరాలు గడిచిపోయిన భక్తుల జీవితాలు ఎప్పటికే మనం మాట్లాడుకుంటున్నామంటే నీవు మనిషివే, నీవు దేవుని కుమారుడివే. నీవు దేవుని కొరకు బ్రతికి చస్తే నీ కొరకు నీ వెనక నీ మనముల్లో కూడా మాట్లాడుకోవాలి. మా తాత దేవుని కొరకు గెలిగెలిగాడంటని చెప్పుకోవాలి. మీస మీద నిమ్మకాయ నిలబెట్టాడని కాదు, తాత అలా చేశాడు రాసకార్యాలని కాదు, దేవుడి కొరకు బ్రతికితే గుండె సీరేలా మాట్లాడేవాడట, ఎదుటివాని గుండెని తెచ్చి దేవుని కొరకు లోబడేలా చేసేవాడట. మా తాతలా నేను కూడా బ్రతికి చేపిస్తానని మన కుటుంబం నుండి ఇంకో గొత్తు లెగాలండి. లెగిస్తుందా? లెగిస్తుంది. ఇటు బాటలు ఇస్తే అడు నెక్స్ట్ వచ్చినాడు ఏం చేస్తాడు? ఇంకో 2 బాటలు ఇస్తాడు. అదే జీవితం చెప్పండి. తండ్రి త్రాగిపోతే అయితే వీడు తిరిగిపోతున్నాడు, తాత తాగబోతే వీడు మరింత దౌర్భాగ్యుడిగా మారిపోతున్నాడు. ఎందుకు? పెద్దవారికి తలలో సరైన ఆలోచన లేకపోతే వెనకున్న పిల్లలు కూడా బాగోరండి. కానీ ఒక విషయం చెప్పమంటారా, పెద్దవారు దేవుని కొరకు తెలియకపోనే ఇక్కడ పెట్టిన సభ ఎవరు? పిల్లలు. ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. ఈ ఊరు పిల్లలు కాదండి వీరు, దేవుని అనాది సంకల్పంలో ఉన్న పిల్లలు. అందుకే దేవుని మనసు తెలిసిన వారిగా సమాజానికి దేవుని మాటలు వినిపించాలనుకున్నారు. ఈరోజు తల్లిదండ్రులు వీరికి నేర్పడం కాదు, వీరే తల్లిదండ్రులు నేర్పుతారు. చూసారా వాక్యం తెలిస్తే ఎలా ఉందో జీవితం? అందుకేనండి దేవుని కొరకు బ్రతకాలన్నప్పుడు బ్రతకండి, మరలా లోకం వైపు చూడద్దు. ఒక్కసారి గురు పెట్టుకున్న యేసును నువ్వు చూస్తే నీ కళ్ళ ముందు యేసే కదలాలి. నువ్వు కదిలిన ఆయనే కనబడాలి, మెలకు కలిగిన ఆయనే ఉండాలి. ఆయనలాగా నువ్వు మారాలనుకోవాలి, ఆయన ఉన్న లోకానికి చేరాలనుకోవాలి. అదే నీ టార్గెట్. ఎప్పటికీ వెనక్కి మెలుగు చూడద్దు. ప్రార్థన చేసుకో. పరలోకమందు మా తండ్రి, మీ గురించి అనేక మాటలు ఉన్నా,
వెళ్ళడానికి సమయం చెప్పడానికి సమయం లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. నిశ్చితమైతే ఇంకా అనేక మాటలు ఈ సమాజానికి అందించి మీ కొరకు కొందరినైనా రక్షించడానికి మరింత ఆయుధంగా మమ్మల్ని వాడుకోవడానికి సహాయం అందించిన తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, మండి అయిన దీవులతో మనం దీవించండి తండ్రి. ఈ మాటలను వారంతా విని పెడచోడు పెట్టకుండా మీ కొరకు ఫలం తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. ఈ సభలో ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగించిన మీ పిల్లలందరి జీవితాల్లో మీ ఎలుగుల రేఖలు నింపండి. ఎవరైతే మీ లెక్కల్లో ఉన్నారో వారందరినీ మీ చెందుకు చేర్చడానికి మరింత జ్ఞానాన్ని, మంచి మనసును, ప్రేమను మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, సవ్యంగా వారి జీవితానికి మనలో చేరుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మీ కొరకు కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యక్రమాల్లో మీ కొరకే బ్రతకాలన్న ఆలోచన వారికి అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. జరగనున్న సభల్లో కూడా మీ తోడని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.